బీసీని బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా నియమించే దమ్ము కేసీఆర్ కుందా అని ప్రశ్నించారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. బీసీలను కాంగ్రెస్ అణగదొక్కుతోందని ఫైర్ అయ్యారు. వచ్చే బీసీలను కాంగ్రెస్ ఆదరణించింది, బీసీలకు పెద్దపీట వేసింది అన్నారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు రాజకీయ ప్రాధాన్యత కల్పిస్తామని హామీ ఇచ్చారు మంత్రులు. మహేష్ గౌడ్ కార్యకర్త నుంచి ఎదిగిన నేత అని కొనియాడారు. రవీంద్ర భారతిలో పీసీసీ చీఫ్ కు కాంగ్రెస్ నేతలు ఆత్మీయ సన్మానం నిర్వహించారు. పదేళ్లు బీసీలను అణగదొక్కిన బీఆర్ఎస్ నేతలకు బీసీల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. గత కేసీఆర్ సర్కార్ స్థానిక సంస్థల్లో బీసీలకు వాటా ఇవ్వలేదని చెప్పారు. రవీంద్ర భారతిలో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆత్మీయ సన్మాన సభ జరిగింది. దమ్ముంటే పార్టీ ప్రెసిడెంట్ గా బీసీని చేయాలని బీఆర్ఎస్ లీడర్లకు సవాల్ చేశారు మహేష్ కుమార్ గౌడ్. ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి అగ్రవర్ణాలకి దీటుగా కుల గణన జరగాలని, ఈ దేశంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్సీ బీసీ మైనారిటీకి న్యాయం జరగాలని రాహుల్ గాంధీ గారు వదిలిన బాణాన్ని, నేను సోనియా గాంధీ గారు పంపిన సందేశాన్ని, నేను ఖర్గే గారు పంపిన సైనికుని నేననే మాట కూడా సుందరం మనవి చేస్తా ఉన్నా. మీరు 15 అధికారుల నుండి ఎందుకు బీసీల గురించి కార్యక్రమాలు చేయలేకపోయినారు? ఎందుకు లోకల్ బాడీలో రిజర్వేషన్ 42-23% తగ్గించినారు? వచ్చే ఎన్నికల్లో బీసీలకు రాజకీయ ప్రాముఖ్యత కల్పిస్తామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. కులగణన చేసి బీసీలకు దక్కాల్సిన రిజర్వేషన్లు ఇస్తామని చెప్పారు. మహేష్ కుమార్ గౌడ్ కార్యకర్త నుంచి ఎదిగిన నేతని, వారసత్వ రాజకీయాల నుంచి రాలేదన్నారు. మహేష్ కుమార్ గౌడ్ డెడికేట్ ను అధిష్టానం గుర్తించింది కాబట్టే రాష్ట్ర పగ్గాలు అప్పగించిందన్నారు మంత్రి సీతక్క. పీసీసీ చీఫ్ గా మహేష్ కుమార్ గౌడ్ సక్సెస్ అవుతారని చెప్పారు. మహేష్ గౌడ్ కు అండగా ఉంటామన్నారు సీతక్క. వివిధ వర్గాల ఎస్సీ ఎస్టీ బీసీ ఎవరైనా కానీ గాంధీ భవన్కి వచ్చేటువంటి ప్రతి ఒక్కరికి తనే జవాబుదారిగా ఉంటూ అన్ని సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పాటుపడి ఒక కమిట్మెంట్ ఉన్నటువంటి నాయకుడిగా ఎదిగినటువంటి మహేష్ అన్న గారు భవిష్యత్తులో కూడా ఈ యొక్క పదవికి మరింత వన్నె తెచ్చే విధంగా అక్కడి వర్గాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఏ స్థాయికి వచ్చినా ఆ పదవులకు తప్పకుండా వన్నె తెస్తారనే విధంగానే ఇంకా మన పనితనాన్ని మెరుగుపరుచుకొని మమ్మల్ని రాణిస్తారు. అవును రాణి గారు, రాణి కృషి చేయడానికి ఏమన్నా ఇంత కృషి? రాజకీయం పోరాటం చేయాలి, దుందుకోవాలి, అడుక్కోవాలి, కొట్టాడాలి. మన హక్కు కోసం మనం బాధ్యతగా మన వృత్తి ధర్మాలు అనే ప్రొఫెషన్ ఉన్నామో ఆ ప్రొఫెషన్ లో దాన్ని అచీవ్ చేయడానికి కష్టపడాల్సి వస్తుంది. కష్టం లేకుండా ఊరి కష్టం కూడా దాని తృప్తి ఉండదు. ఎప్పుడు కానీ థ్రిల్ కిక్ కావాలంటే ఆ పోరాటం చేయాల్సిందే రాజకీయంగా, కొట్టాడాల్సిందే క్షేత్రస్థాయిలో చెప్తాం. కాంగ్రెస్ పార్టీ బీసీలకు అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు వ్యవసాయ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి. మహేష్ గౌడ్ వెనుకాల రేవంత్ రెడ్డి ఉన్నారని గుర్తు చేశారు. మేనిఫెస్టోలో ప్రజలకు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చేందుకు ప్రభుత్వం పార్టీ సమన్వయంతో పనిచేస్తుందన్నారు కాంగ్రెస్ నేతలు. నా పూర్తి అభిప్రాయం మన ఐక్యత చాలా అవసరమని, బీసీ ఐక్యత అవసరమని, కులగణనాన్ని కులాల్ని సపరేట్ చేయకండి. మహేష్ కుమార్ గౌడ్ గారు పోయిన 10 సంవత్సరాలు అతి కీలకమైన సమస్యలు ఏవచ్చినా కూడా దాన్ని సునాయాసంగా పరిష్కారం చేస్తూ పెద్దల మన్ననను పొందుతూ ముందుకు సాగుతూ ఉన్నారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు పెద్ద ఎత్తున కాంగ్రెస్ కార్యకర్తలను గెలిపించుకోవాల్సిన అవసరం ఉందన్నారు కాంగ్రెస్ నేతలు. బీసీలకు పార్టీ ఇస్తున్న ప్రయారిటీని ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.